వెల్కమ్ టు మైటీ మీడియా ప్రభునామంలో వందనాలండి. బిల్లీ బ్రే మనం ఈ బుక్ అధ్యయనం చేస్తున్నాము. ఇందులో స్వస్థపరిచే కృప అనే పార్ట్లోకి మనం వచ్చిన్నామండి. ఇక్కడ చూడండి, హిక్స్ అనే సహోదరుడు 7 సంవత్సరములుగా మంచము పట్టి ఉండెను, 2 సంవత్సరములుగా మాట పడిపోయాను. బిల్లీ గుంపులోని ఒక సహోదరుడు హిక్స్ మాట్లాడే వరకు నేను ప్రార్థన మానను అని పట్టుబట్టాను. ఒకనాడు అతడు పూర్తిగా స్వస్థత నొందను. ఇక్కడ చూడండి, హిక్స్ అనే సహోదరుడు 7 సంవత్సరాలుగా మంచం పట్టి ఉన్నాడంటండి, 2 సంవత్సరాలుగా మాట పడిపోయిందంట. అయితే బిల్లీ గుంపులో ఉన్న ఒక సహోదరుడు ఆయన స్వస్థపడే వరకు నేను ప్రార్థన ఆపను అని చెప్పేసి ప్రార్థన చేస్తూనే ఉన్నారంటండి. ఒకరోజు ఆయనకి పూర్తిగా స్వస్థత రావడం జరిగిందంటండి. ఒకనాడు బిల్లీ యొక్క బిడ్డ బహుగా చెప్పబడెను, బిడ్డ తప్పక మరణించినని భార్య భయపడెను. మందు తెమ్మని బిల్లీని డాక్టర్ యొద్దకు పంపెను. ఆయన దగ్గర ఉన్నదంతయ్యో 1.5 పౌండ్ మాత్రమే. దానిని జేబులో వేసుకొని వెళ్ళుచుండగా దారిలో ఒకడు డబ్బు కొరకు భిక్షమెత్తుచుండెను. అతని ఆవు చనిపోయినట మరి ఒకటి కొనుటకు డబ్బు అడుగుచుండెను. బిల్లీ జాలిపడి తనకున్న 1.5 పౌండ్ అతడికి ఇచ్చి వేశాను. మరి తన భార్య తన బిడ్డ కొరకు మందులు తమ్మని డబ్బులేస్తే మరి ఎవరో దారిలో ఒకళ్ళు అడుగుతున్నారు అని చెప్పేసి బిల్లీ జాలిపడి ఉన్న డబ్బు కూడా ఆయనకి ఇచ్చేయడం జరిగిందండి. డబ్బు లేకుండా వైద్యుని వద్దకు వెళ్ళినా లాభం లేదు. బిల్లీ రోడ్డు పక్కన కంచె వెనుక మోకరించి ప్రార్థన చేశాను. ఇచ్చి వేసిన తర్వాత మరి ఆయన రోడ్డు పక్కన ఒక కంచె వెనకాల మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నారంటండి. అప్పుడు ప్రభువు, నీ బిడ్డ బ్రతుకును అని చెప్పాను. బిల్లీ సంతోషంతో తిరిగి వచ్చి బిడ్డ బ్రతుకునని భార్యతో చెప్పాను. అట్లే బిడ్డ పూర్తిగా స్వస్థపడను. చూడండి, ఒకనాడు బిల్లీ భార్య చాలా జబ్బుగా ఉండను. ఆమె భర్తతో, నా స్వస్థత విషయమే మనకు ఏ సూచన దొరకలేదు అని విచారంతో చెప్పాను. అందుకు బిల్లీ, మనకు సూచనలు ఎందుకు? సూచనలు లేకుండా నమ్మలేమా? విశ్వాసంతో ప్రార్థన చేయదము అని బదిలిచ్చాను. వారిద్దరూ చిన్నపిల్లల వలె దేవుని నమ్ముచ్చు ప్రార్థన చేసిరి. ఆమె స్వస్థత నొందెను. స్వచ్ఛమైన విశ్వాసము అద్భుతములను చూచును. దేవుని వాక్యమును ఉన్నదున్నట్లు నమ్ముట గొప్ప కార్యములను జరిగించును. క్రైస్తవుని యొక్క విశ్వాస పోరాటంలో ఇదొక శ్రేష్టమైన ఆయుధము. ఇక్కడ చూడండి, ఒక్కొక్కసారి మన సూచనలు అడగకుండా దేవుని వాక్యము ఉన్నది ఉన్నట్లుగా నమ్మటం కూడా ఒక శ్రేష్టమైన ఆయుధము మన విశ్వాస పోరాటంలో అని చెప్పి బుక్లో రాయబడిందండి. అన్ని సమయములయందు ఇట్టి ప్రార్థన ఫలము తెచ్చును. ఒక వృద్ధుడు రక్షణ కొరకు ఆశతో వెతుకుచుండెను, చాలా దుర్మార్గపు బ్రతుకు బ్రతికినాడు. బైబిల్లో దేవుని వెతుకు వారి హృదయము ఆనందించునుగాక అని రాయబడి ఉన్నది. చూడండి, చాలా దుర్మార్గంలో జీవించిన ఒక వ్యక్తి, ఒక వృద్ధుడు రక్షణ కొరకు వెతుకుతూ ఉన్నాడంటండి. అయితే బైబిల్లో ఏమి రాయబడిందంటే దేవుని వెతుకు వారి హృదయము ఆనందిస్తుంది అని చెప్పేసి. ఎందుకనగా వెతుకువారు తప్పక ఆయనను కనుగొందరు. అవునండి, రాయబడింది కదండి, వెతుకుడే మీకు దొరుకును అని చెప్పేసి. ఆ వృద్ధుడు దేవుని దీవెనను వెంటనే పొందలేదు. కానీ బిల్లి అతనిని నిరాశ చెందవలదని దేవుని వాక్యంతో ఉత్సాహపరచుచుండెను. చూడండి, మరి ఆయన రక్షణ కొరకు వెతికాడు, కానీ దీవెన అంత తొందరగా ఆయనకు దొరకలేదంటండి. కానీ బిల్లి ఆయన నిరాశపడి వెనక్కి వెళ్ళిపోతాడేమో అని చెప్పేసి నిరాశ చెందకూడదని దేవుని వాక్యంతో ఆయనని ఇంకా ఉత్సాహపరుస్తూ ఉండేవాడంట. ఆయనతో, ప్రభువు ఇక్కడున్నాడు, మొరపెట్టము, ఆయన దొరికినచో నీకు సమస్తము దొరికినట్లే అని చెప్పాను. బిల్లీ ఈ మాటలను పలుకుచుండగా నాకు రక్షణ దొరికినదని అతడు ఆనందంతో చెప్పాను. అతని భార్య సంతోషంతో నిండెను. ఇద్దరును వారి రక్షణ దుర్గమునందు ఆనందించిరి. బిల్లీ దేవుని వాక్యమును ఉన్నదున్నట్లుగా నమ్ముట వలన ఈ గొప్ప కార్యమును చూడగలిగాను. ఓకేనండి, ఇది బిల్లీ బ్రే బుక్లో ఉన్న స్వస్థపరచ కృప. మరి నెక్స్ట్ పార్ట్లో మనం నిష్కలంకమైన భక్తి, అసలు నిష్కలంకమైన భక్తి అంటే ఏంటో మరి నెక్స్ట్ పార్ట్లో మనం చదువుకుందామండి. మరి ఓకేనండి, అంటిల్ దెన్ బై.